క్రైస్తునాథని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ఈరోజు మనము పునీత శిలువ యూహాని గారి సంస్మరణను ఆడుచున్నాము ఈయన స్పెయిన్ దేశంలోని అవిలా వద్ద పదిహేను వందల నలభై రెండవ సంవత్సరంలో జన్మించారు నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలేను మార్కు వార్త ఎనిమిదో అధ్యాయ ముప్పై నాలుగవ వచనంలో చెప్పబడినట్లుగా పునీత శిలువ యోహాను తన పేరులోనే శిలువను ఉంచుకున్నారు దానికి తగినట్లుగానే తన చిన్న ప్రాయంలో తన తండ్రిని కోల్పోయారు పుట్టినప్పుడే పేదరికమును అనుభవించారు పైగా చాలీ చాలని భోజనముతో పెరగడం వలన శారీరకంగా బలహీనంగా కనిపించేవారు తన బాల్యంలోనే ఏడు సంవత్సరముల పాటు ఆసుపత్రిలో పనిచేయించు క్రీస్తు సభ గురువుల వద్ద విద్యాభ్యాసం చేశారు గురువు కావాలనే ఆశతో పదిహేను వందల అరవై మూడవ సంవత్సరంలో కార్మలైట్ సభలో సభ్యునిగా చేరి తన ఇరవై ఐదవ ఏట పదిహేను వందల అరవై ఏడవ సంవత్సరంలో గురువుగా అభిషిక్తులైనారు అవిలాపురి తెరేసమ్మ గారి పరిచయం ఏర్పడి వారి సభకు ఆధ్యాత్మిక గురువుగా పనిచేస్తూ పునీత పెద్ద తెరేసమ్మ గారితో కలిసి కార్మలైట్ సంస్థ సభ్యుల జీవిత విధానాలలో నూతన చైతన్యమును తీసుకురావడానికి అహర్నిశలు పనిచేశారు తన కార్మెల్ సభను సంస్కరించే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు చివరగా తన నలభై తొమ్మిదవ ఏట పదిహేను వందల తొంభై ఒకటవ సంవత్సరంలో స్వర్గస్థులైనారు పదిహేడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో శ్రీసభ ఆయనను పునీతునిగా అప్పటిపోపుగారైన బెనడిక్ పదమూడు గారు ప్రకటించారు వీరు మంచిని చేయాలని అనుకున్నారు కనుక దేవుడు ఆయనను అనుగ్రహించాడు సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో పలికినట్లుగా మంచికి పూనుకుని వారికి దేవుని అనుగ్రహం లభించును చెడ్డను పూనుకుని వారికి ఆ చెడుయే దాపరించును కాబట్టి ఈ పునూతిని సుమాతృకను అనుసరిస్తూ ఆయన వలె మనమందరము ఈ ఆగమన కాలంలో మన తోటి సహోదరి సహోదరులకు మంచినే చేయుటకు మనమందరం పూనుకుందాం చెడును మట్టున పెడదాం అప్పుడు దేవుడు ఈనాటి మొదటి పట్టణంలో బాలామును అనుగ్రహించినట్లే నిన్ను నన్ను అనుగ్రహిస్తారు ప్రభువు బాలామును అనుసరిస్తున్నటువంటి త్రోవను అడ్డుకొని తన త్రోవను మరల్చి క్రీస్తు ప్రభు జనన సంకేతముగా ఇజ్రాయేల్ నుండి ఒక నక్షత్రం ఉదయించును సంఖ్యాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనంలో ప్రకటించుట మనం ఆలకించాం అదే విధముగా ఈ లోకంలో మానవునిగా అవతరించిన క్రీస్తు అనేక మంచి కార్యములు అద్భుత కార్యములు చేయిచుండా ఎవరి అధికారముతో ఇవన్నీ చేయించున్నావని ప్రధాన అర్చకులు యేస్సును ప్రశ్నించగా వారికి తనదైన శైలిలో సమయస్ఫూర్తితో ప్రభు తన సమాధానాన్ని ఇవ్వడం మనం ఈనాటి సువార్తలో గమనిస్తున్నాం వారు ప్రభు యొక్క అధికారాన్ని ప్రశ్నించారు కానీ ప్రభు మాత్రము ప్రశ్నకు ఎదురు ప్రశ్నించి వారిని ఇరకాటంలో పెట్టి మాకు తెలియదు అనే మాటను పలికించారు కావున ప్రభు కూడా నేనును ఏ అధికారముతో ఈ పనులు చేయించున్నానో చెప్పవలసిన అవసరము లేదని ఖచ్చితంగా తెలియపరిచారు వాస్తవానికి కుమారుడు క్రీస్తు తన తండ్రి నుండి పొందినటువంటి అధికారముతో ఇవన్నీ చేయించున్నారు కాబట్టి క్రీస్తు తన సొంత అధికారముతోనే ఇవన్నీ చేశారు ప్రియులకు సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం మనము మన జీవితాలలో అనేక మంచి కార్యాలు చేయడానికి ప్రభు బాలాముకు మరియు క్రీస్తుకు ఇచ్చినటువంటి అధికారమును శక్తిని బలమును మనకు కూడా ప్రసాదించమని ఎటువంటి మానవ శక్తులు సాతాను శక్తులు అడ్డుపడనివ్వక మనం తలంచిన మంచి కార్యము సఫలీకృతమగినట్లు దీవించమని ఆశీర్వదించమని దేవు నుండి సహాయాన్ని కోరుకుందాం ఆమెన్